హాయ్, ఈ సంక్రాంతికి అయితే సినిమాలు 4 సినిమాలు అయితే తెలుగు నుంచి వస్తున్నాయండి. అన్నిటి మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే అందరూ సూపర్ స్టార్సే. కాకపోతే దీంట్లో ఒక చిన్న సినిమా వస్తుంది హనుమాన్ అని, అంత తప్పితే మిగతా అన్ని సినిమాలు కూడా సూపర్ స్టార్సే వస్తున్నారు. మహేష్ బాబు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, అలానే నాగార్జున గారు కావచ్చు, వీళ్ళందరూ అయితే వస్తున్నారు సంక్రాంతికి అయితే. కానీ దీంట్లో ఎక్కువ కాంట్రవర్సీగా నిలిచింది అయితే హనుమాన్ సినిమా. యాక్చువల్గా వీళ్ళని కొంచెం వెనక్కెళ్ళమన్నారు, లేకుంటే 14 తారీఖు లేకుంటే 15 తారీఖు వెళ్ళమన్నారు. కానీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే వెళ్ళలేదు. కానీ అలా రిలీజ్ కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు, కానీ పోస్ట్పోన్ చేసుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేశం మొత్తంగా దాదాపు 10 లాంగ్వేజెస్లో ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. మొత్తం 10 లాంగ్వేజెస్ అండి. మరి ఇంతకుముందు నరసి బాహుబలి సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ కాలేదేమో, కానీ ఈ సినిమా అయితే 10 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ అవుతుంది. ఓవరాల్ చూసుకుంటే హనుమాన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చినాయి, ఎందుకంటే హనుమాన్ అనేది ఒక పవర్ఫుల్ ఒక దేవుడి మీద వస్తుంది కాబట్టి, ఒక సోషియో ఫ్యాంటసీగా వస్తుంది కూడా సినిమా కాబట్టి. చాలా రోజుల తర్వాత మనం అందరూ మర్చిపోయారు ఇలాంటి సినిమాలు తీయడం అనేది. రీసెంట్గా ఆదిపురుషు లాంటి సినిమా వచ్చినప్పటికీ అది అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు. ఆ గ్రాఫిక్స్ కావచ్చు, లేకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, ప్రభాస్ గారు చాలా నిరాశపరిచింది. కానీ హనుమాన్ అయితే ఒక కంటెంట్తో వచ్చారు, మంచి సినిమా కంటెంట్తో, అలానే సూపర్ హీరోగా చూపించబోతున్నారని అన్న ప్రశాంత్ వర్మ గారు చెప్పడం చూసాం. ఇది ఎంత చూస్తుంటే హనుమాన్ అయితే నా ఫస్ట్ ప్రయారిటీ అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఈ సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవ్వటంలో ఫస్ట్ సినిమా అయితే నేను చూసేది హనుమాన్ సినిమానే. ఎందుకంటే అది 11 తారీఖు ఈవినింగ్ షోలే చేస్తున్నాడు, ఎందుకంటే ఈవినింగ్ 6 గంటల షో నుంచి అయితే 9 గంటల షోలకి మొత్తం 2 షోలు 3 షోలు అయితే పడతా ఉన్నాయి, థియేటర్లను బట్టి అయితే పడతా ఉన్నాయి. కానీ 2 షోలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి, 6 గంటలకి 10 గంటలకి 9 గంటలకి షోలు ఉంటాయి కాబట్టి ఆ షోలు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే 12వ తారీఖున అయితే థియేటర్లు అయితే చాలా తక్కువ ఇచ్చారు వాళ్ళకైతే, మల్టీప్లెక్స్లు ఎక్కువ ఇచ్చారు, కానీ సింగిల్ థియేటర్లు అయితే ఇవ్వలేదు హనుమాన్దికి అయితే. ఇది ఓవరాల్గా నా ఫస్ట్ ప్రయారిటీ అయితే హనుమాన్ సినిమా చూడడానికి వెళ్తున్నాను, ఎందుకంటే క్యూరియాసిటీ అనమాట. ఒక సూపర్ పవర్ని ఎలా చూపించబోతున్నారు, దీంట్లో హనుమాన్ ఉన్నాడా లేడా, లేకుంటే హనుమాన్ ఉంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది చాలా సస్పెన్స్గా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు కాబట్టి దాని మీద అయితే నాకు ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. కాదు, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నాది హనుమాన్. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు కారం. ఆబ్వియస్లీ ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. ఆ గుంటూరు కారం అయితే 12వ తారీఖు ఎర్లీ మార్నింగ్ షోకి అయితే వెళ్తాం 7కి అయితే. ఈ సినిమా కూడా ఎక్స్ప్రెషన్ నాకు స్టార్టింగ్ ఏమి అనిపించలేదు, సాంగ్స్ అంతగా అనిపించలేదు. టైటిల్ సాంగ్ తప్ప మిగతా సాంగ్ నాకు పెద్దగా ఏమి ఎక్కలేదు. కానీ ఎప్పుడైతే ట్రయలర్ వచ్చిందో నాకు అప్పుడైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. అయితే త్రికురణ్ మార్క్ అయితే కనిపించింది. సినిమా అవుట్ అండ్ అవుట్ మహేష్ బాబు మీద డిపెండ్ అయినట్టు కనిపిస్తుంది. మహేష్ బాబు గారు చాలా ఎమోషన్గా ఉన్నారు, అలానే యాక్షన్ సీన్ చేస్తున్నారు, చాలా జోవియల్గా ఉంటున్నారు, కామెడీ సీన్ చేస్తున్నారు, రకరకాలుగా అయితే ఆయన దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన మావ ఎంతైనా పాట చూస్తే మన ఎమోషన్ కనిపిస్తుంది, అయిన వాళ్ళే మోసం చేసినట్టు ఆ సాంగ్ వచ్చింది కాబట్టి. ఓవరాల్గా అయితే ఒక ఎమోషన్ అండ్ ఫ్యామిలీ ప్యాకెడ్గా అయితే మంచి మా సినిమాగా అయితే గుంటూరు కారం రాబోతుందని తెలుస్తుంది. అలానే త్రికురణ్ మార్క్ అయితే ఖచ్చితంగా కనిపించబోతుందని తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైంధవ్ వస్తుంది 13వ తారీఖున అయితే. సైంధవ్ చూస్తాను లేదనేది చెప్పలేము, ఎందుకంటే పండగ రోజు కాబట్టి ఇంకా సైంధవ్ చూస్తాను లేదు చెప్పలేను. ఇంకా సైంధవ్కి అయితే ఎక్స్పెక్టేషన్ పెద్దగా ఏం లేవు. కాకపోతే వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత అయితే మంచి అవుట్ అండ్ యాక్షన్ సినిమా తీస్తున్నారు. దీని ముందు దృశ్యం కావచ్చు, దృశ్యం 2 కావచ్చు, లేకుంటే ఆ తర్వాత నారప్ప కూడా మంచి యాక్షన్ సినిమానే, కాదు సైలెంట్గా ఉంటాడు. కాదు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ గన్లు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, అన్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు ఫైట్ సీన్స్లో అయితే. అలానే ఒక సెంటిమెంట్ ఉంది, కూతురు సెంటిమెంట్ తోటి అయితే వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి వెంకటేష్ గారు ఎంతవరకు మెప్పిస్తారు ఈ సినిమా ద్వారా అని చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 14వ తారీఖు ఇంకా మన నాగార్జున గారు వస్తున్నారు, కింగ్ నాగార్జున గారు. ఆయన తెలిసిందే కదా, ఆయన సంక్రాంతి అంటే సంక్రాంతి కంటే నాగార్జున గారు ఉంది. కానీ ఈ సినిమా వచ్చేసి యాక్చువల్గా ఒక మలయాళం రీమేక్, మరి రీమేక్ సినిమా అనేది తీయడం చూసాం. అలానే దీంట్లో రాజ్ తరుణ్ గారు అలానే నరేష్ గారు అయితే యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. 3 హీరోలు అయితే దీంట్లో ఉన్నారు. మెయిన్ లీడ్ రోల్ వచ్చేసి నాగార్జున గారు యాక్ట్ చేస్తున్నారు. దీనిలో సినిమా కూడా ఒక సంక్రాంతి పండగకి మనసులో పెట్టుకొని ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది క్లియర్గా అయితే. అంటే పాటలు కూడా అంతగా ఏం రాలేదు, కిరవాణి గారు చేశారు కానీ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి అయినప్పటికీ పెద్దగా ఇంప్రెస్ అయితే చేయలేదు మ్యూజిక్ పరంగా అయితే. చూడాలి మరి సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి, అలానే కామెడీ కూడా ఉంది సినిమాలో. మరి సంక్రాంతికి అన్ని సినిమాలు ముందు 3 సినిమాలు వచ్చిన తర్వాత అయితే 4వ తారీఖు అయితే రాబోతుంది 14వ తారీఖు అయితే. మరి వెయిట్ చేద్దాం, చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఈ సినిమాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. నాకు మెయిన్ ప్రయారిటీ వచ్చేసి హనుమాన్, తర్వాత గుంటూరు గారం, ఆ తర్వాత మిగతా 2 సినిమాలు చూడలేదని చూడాలి, లేకుంటే ఓటీటీ వచ్చేంతవరకు వెయిట్ చేయాలని చూడలేను. టైం బట్టి నేను వెళ్ళి చూస్తాను, లేకుంటే
ఓటీటీ దాకా వెయిట్ చేయాలి, లేకుంటే కుదిరితే నాలుగు సినిమాలు చూసేస్తాను. ఫస్ట్ అయితే హనుమాన్ చూడబోతున్నాను ఈ రోజు సాయంత్రమే, 6:30 షో ఉంది చూసేస్తాను. తర్వాత గుంటూరు గారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7:30 ఉంది. ఆ తర్వాత సైందో చూడలేదని, స్వామిరావు చూడలేదని ఆలోచిస్తాను. టైం ఉంటే వెళ్ళి చూసి ఆ వాటికి కూడా మీకు వస్తాయి. వరుసగా అయితే అన్ని రివ్యూలు ఇస్తాను మీకు అయితే, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలానే ఓ పక్కన మిల్లర్ కూడా వస్తుంది ధనుష్ గారిది అనుకుంటాను, అది మరి తమిళ్లో చూడాల్సి వస్తుందేమో, తెలుగులో రిలీజ్ కాలేదనుకుంటాను, నాకు ఐడియా లేదు. అలానే శివకార్తికేయన్ కూడా రిలీజ్ అవుతుంది, ఆయాని సినిమా ఏదో వస్తుంది, అది కూడా తెలుగులో వస్తుంది అనుకుంటాను. అవి కూడా నాకు శివకార్తికేయన్ కూడా నేను ఫ్యాన్ని, అతని సినిమాలు చూడలేదు, ధనుష్ కూడా నేను ఫ్యాన్ని, ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సినిమాలు, చాలా కొత్తగా తీస్తారు కాబట్టి ఆ సినిమాలు కూడా మైండ్లోనే మొత్తం 6 సినిమాలు వస్తున్నాయి, మరి చూడాలి. చూసి నేనైతే రివ్యూలు పెడుతుంటాను. థ్యాంక్ యూ. మీకు ఈ మరి ఈ 4 సినిమాలు మీ బెస్ట్ సినిమా ఏదో కామెంట్ చేయండి, మీ ఫస్ట్ ప్రయారిటీ ఏదో కామెంట్ చేయండి, అలానే మీరు ఎప్పుడు చూస్తున్నారు ఈ సినిమాని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.